ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 100 ఎకరాలు ఒకటే బిట్టు, 100 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరము 7 లక్షల రూపాయలు. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ 100 ఎకరాలు ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి, ఈ 100 ఎకరాలు ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు. ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను, నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్ట్ సుబ్రహ్మణ్యం గారు, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. సో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ చెలుపు కర్నూలుకు దగ్గర, నంద్యాలకు దగ్గర. ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, 1 ఎకరం కాస్టు ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా, మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నాగరాజు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ సార్ అదే ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? నంద్యాల డిస్ట్రిక్ట్ సార్. నంద్యాల జిల్లా వస్తుంది ల్యాండ్? అవును సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కర్నూలుకి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? కర్నూలుకి ఈ ల్యాండ్కి 50 కిలోమీటర్ల సార్. కర్నూలుకి ఈ ల్యాండ్కి 50 కిలోమీటర్ వస్తుంది. నంద్యాలకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్? నంద్యాలకు 40-45 సార్. 40-45 కిలోమీటర్ వస్తుంది నంద్యాలకి. అవును సార్. కర్నూలుకి అయితే 50 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఓకే సార్. ఇప్పుడు ఏం ల్యాండ్ అయితే నంద్యాల జిల్లా వస్తుంది. అవును సార్. ఓకే. ఏ మండలం కింద వస్తుంది? ఇది మిర్తూరు మండలం సార్. మిర్తూరు మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది సార్? రోళ్ళపాడు విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్. అవును సార్. సార్ ఇప్పుడు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 100 ఎకరాలు సార్. 100 ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా ల్యాండ్? ఒకటే బిట్టు సార్. ఒకటే బిట్టు. ఎంతమంది రైతులు ఈ 100 ఎకరాలకి? ఒక 4 నెంబర్స్ ఉంటుంది సార్. 4 నెంబర్స్. ఈ 100 ఎకరాలకి 4 రైతులు. 4 రైతులు. ఓకే సార్. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు ఏం లేవు. బోర్లు వేస్తే ఏది పడతాయా? పడతాయి. ఓకే. ఈ బోర్ ఈ బోర్లో కరెంట్ ఉందా సార్? కరెంట్ లేదు. దీని పక్కన ఒక 40 ఎకరాలు బిట్టుకొని కంచి వేసుకొని బోర్లు వేస్తున్నారు. ఓకే. ఇది ఈ 100 ఎకరాలు ఆనుకొని 40 ఎకరాలు కొనుక్కొని కంచి వేసుకొని దాంట్లో బోర్లు అయితే ఉన్నాయి. బోర్లు వేసి పంటలు వేస్తున్నారు. దానిలో కూడా కరెంట్ ఉంది. కరెంట్ ఉంది దాంట్లో. సో అంటే మన 100 ఎకరాలు అయితే మటుకు బోర్ లేదు, కరెంట్ లేదు. లేదు కరెంట్ అక్కడ. అది ఏది? ఈ పైప్ లైన్ కనెక్షన్ అది పోయింది. స్తంభాలు కనెక్షన్ ఉంది. స్తంభాలు కనెక్షన్ లైన్ ఉందా? ఓకే. కరెంట్ ఉంది అదే. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నేల వచ్చేపు సాయిలు రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? మిక్సింగ్ సార్. రెడ్ కాదు బ్లాక్ కాదు, రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. అవును. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చేలోపు ఎంత లోతులో పోతే డెప్త్లోకి గుంత తీస్తే సాయిలు ఎలా ఉంటది? సేమ్ అదే సాయిల్ ఉంటుంది, 10 అడుగులు తీసినా గానీ?
సేమ్ అదే సైల్ ఉంటుంది సార్. ఓకే, 10 అడుగులు లోతు తీసినా గానీ రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యే ఉంటది, అదే సైల్ ఉంటుంది, సాయిల్ అయితే మారదు. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన విలేజ్ విలేజ్ కి నందికొట్టుకూరు నంద్యాల హైవే రోడ్డు ఉంది సార్. అర్థం కదా సార్, మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ రిపీట్ చేయండి. నందికొట్టుకూరుకు నంద్యాలకు రోడ్డు ఉంది, ఒకటి హైవే రోడ్డు. నంద్యాల టు నందికొట్టుకూరు హైవే రోడ్డు ఉంది. అక్కడ ఆ రోడ్లు, ఆ రోడ్లోనే రోళ్లపాడు అనే విలేజ్ ఉంది. రోళ్లపాడు అనే ఒక విలేజ్ ఉంది. ఓకే, ఆ విలేజ్ నుండి 1 కిలోమీటర్ మైన పొలం లోపలికి ఉంది అంటే, ఆ రోడ్ నుండి 1 కిలోమీటర్ వెళ్ళాలి మట్టి రోడ్ లో. ఓకే, ఇప్పుడు ఆ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అవును, అంతేనా సార్? అంతే సార్. ఓకే, ఇప్పుడు ఈ మట్టి రోడ్డు కిలోమీటర్ వెళ్ళేటప్పుడు రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు ఉంటది? 60 అడుగులు రోడ్డు. అంటే పెద్ద 60 అడుగులు రోడ్డు, పెద్ద రోడ్డు, పెద్ద రోడ్. ఓకే, 60 అడుగులు రోడ్ అంటే చాలా పెద్ద రోడ్డు. ఓకే, సో ఈ తార్ రోడ్డు నుండి మన ల్యాండ్ గాడికి 60 అడుగులు రోడ్డు మట్టి రోడ్డు. అవును సార్. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు ఈ 100 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా? ఫెన్సింగ్ ఏం లేదు సార్. ఫెన్సింగ్ ఏం, జస్ట్ ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్. ప్లెయిన్ ల్యాండ్. ఈ చుట్టుపక్కన ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే వ్యవసాయం ఆఫ్ చేశారా? చేశారు సార్. అదే 40 ఎకరాల బిట్టు తీసుకొని కొత్తగా కన్ చేసుకొని బోర్లు వేసుకొని ల్యాండ్ సార్. నేనేం చెప్తున్నా అంటే ఈ 100 ఎకరాల ల్యాండ్ లో వ్యవసాయం రన్నింగ్ లో ఉందా లేదా? లేదు లేదు, కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, అంత ఎక్కువగా లేవు, అంత ప్లెయిన్ లోనే ఉంది అంతా. ఓకే, ఈ 100 ఎకరాలు వ్యవసాయం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వ్యవసాయం చేయక ఒక 8 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే, ఈ 100 ఎకరాలు వ్యవసాయం చేయక 8 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయక. ఓకే సార్, వెరీ గుడ్. ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండా రిజిస్ట్రేషన్ ల్యాండా? రిజిస్ట్రేషన్ ల్యాండ్. పక్క రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ ల్యాండ్ 100 ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ గా ఉందా లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు అట్లా కొండలు కొండలుగా అట్లా ఏమైనా ఉన్నాయా? ఎటువంటి కొండలు గుట్టలు రాళ్ళు లేవు, మొత్తం ప్లెయినే. టోటల్ 100 ఎకరాలు మొత్తం ప్లెయిన్ ల్యాండ్. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. క్లియర్. ఓకే ఓకే, డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా సార్? నో డౌట్. ఓకే, 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 7 లక్ష. 1 ఎకరం 7 లక్షలు. 7 లక్షలు ఫైనల్ రేటా లేదా నెగోషియబుల్ ఉంటుందా? ఫైనల్. ఫైనల్ రేటు. ఈ ల్యాండ్ కు దగ్గరలో ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ వాటర్ వచ్చే కాలువలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? దీనికి తెలంగాణ ప్రాజెక్ట్ ఉంది కానీ ఒక ఉంది, చాలా లాంగ్ లో ఉంది, అది ఒక 7-8 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, తెలుగుగంగా ప్రాజెక్ట్ వచ్చేలోపు 10 కిలోమీటర్ లోపు ఉంటది. ఇంకా ఈ ల్యాండ్ కి దగ్గరలో ఇంకా కాలువలు కానీ ఇంకేమైనా ఉన్నాయా? కాలువలు ఏం లేవు సార్. కాలువలు ఏమి, తెలుగుగంగా ప్రాజెక్ట్ అయితే మటుకు 10 కిలోమీటర్ దూరంలో ఉంది. దీని పక్కనే ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ అది జింకలకి. ఏది, ఈ 100 ఎకరాలు ఆనుకొని ఒక ఫారెస్ట్ ఉంది? ఫారెస్ట్ అంటే అది కూడా జస్ట్ ప్లెయిన్ లోనే ఉంటది, అదేం అడవి ఏం కాదు. అంటే ఈ ల్యాండ్ కి ఇప్పుడు 60 అడుగులు మట్టి రోడ్డు అన్నారు కదా, ఈ పోయే దారిలో ఉంటదా ఈ అడవి లేకపోతే ఈ ల్యాండ్ ఎనకుంటదా? 100 ఎకరాల ల్యాండ్ ఎనకుంటదా? ఏది 60 అడుగుల రోడ్? ఇప్పుడు మీరు అడవి అడవి ఉందని చెప్పారు కదా సార్, ఫారెస్ట్ అని చెప్పారు. ఫారెస్ట్ 100 ఎకరాల పక్కన అనుకొని ఇంకా మొత్తం 1000 ఎకరాలు ఉంది ఫారెస్ట్ అంతా. 1000 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. అది అంతా ప్లెయిన్ లో ఉంది, మళ్ళీ ఫారెస్ట్ అంటే అంతా చేతుల్లో ఫారెస్ట్. ఓకే ఓకే, అర్థమైంది సార్. అంతా ప్లెయిన్. 1 ఎకరం అయితే 7 లక్షలు చెప్తున్నారు. అవును, బోరేస్తే వాటర్ పడతాయి సార్? ఇప్పుడు మండలానికి ఎంత దూరం ఉంది ఇది? మండలం మిడతూరు మండలానికి 15 కిలోమీటర్లు వస్తుంది. ఏ మండలం సార్? మండలం పేరేంటి? మిడతూరు. మిడతూరు. మిడతూరు మండలానికి 15 కిలోమీటర్ దూరంలో ఉంది. నందికొట్టుకూరు నుంచి అయితే నందికొట్టుకూరు నుంచి 20 వస్తుంది. నందికొట్టుకూరు అయితే 20 కిలోమీటర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.